ఓహో, ఇదేనన్నమాట మా అత్తగారిల్లు. సారీ, ఎంత ధైర్యం నీకు? ఎవరు నడుకున్నా సరే సరే గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరీ లేదు, బయటకు వెళ్తావా, మెడ పట్టుకుని గెంటించబడ్డావా? సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుణ్ణి. ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్తా లేదు, గిత్తా లేదు, మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళు పిలిచి గెంటించమంటావా? ఏమిటి గెంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుణ్ణి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడే ఉంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాతని. అరే, నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుక అబద్ధం చెప్పకు, ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరెక్కువలాగుందే. పాపం ఈ మరదలే, కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు వచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్తలోపడిపోద్ది. భైరవ ఆయన పిలు. ఏమిటమ్మా ఈ గొడవ? ఎంకన్నా నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే మామయ్య. చూడు మామయ్య, అత్త మరదలు కలిసి భయం చేస్తున్నారు. ఏ వరుసలు కలిపావంటే కాళ్ళు వెనకొడతాను. శోభ పో లోపలికి, కాలేజీకి వెళ్ళకుంటే ఏమిటో చూస్తున్నావు? ఇదేమిటత్తమ్మా, మరదళ్లను కాసేపు అయినా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోటో నాలుగు లేని మనిషి, నన్ను అడుగు నేను చెప్తాను. నాకు పెళ్లిడొచ్చి తెమ్మంటుంది, బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని గెత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు, చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో కొంచెం తగ్గు తగ్గు, అందరూ నీకు గేర్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒకటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ వీడి బయటికి దోసే. నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది, మనసులో ఆయో. నువ్వు తప్పుకో బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు, పర్వాలేదు ఇవ్వు. మీరే అనుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం, ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చస్తున్నానరా, ఇక నువ్వు వచ్చావుగా. నువ్వు గాని ఇదిగోండి కాఫీ. ఈవేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్ ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దామని బాయిలో పడితే. అయినా రెండో కాఫీ నీకాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్ 1 లీటర్ సర్దుకుంటాను. 1 లీటర్? అబ్బా సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్. చాలు చాలులే, అడుగు పుట్టం పైరు మలయాళం తిల్లు పెడితే ఎందుకు పని? సరిగా బాబాయ్, అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు, ఆ నూరు పక్క వెళ్ళే అక్కడ కాని. అయ్యో అంత పబ్లికానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకుండా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బద్దలైపోదు. ఇదిగా, ఓహో అయితే ఓ పంజే 4 పగల 4 గంటలు పాతి పంచి దాన్ని చుట్టి ఆ లోపల కాంచి. ఏంటమ్మా?
మాట్లాడి చూడు. అయ్యో అయ్యో, ఏమిటి శోభ, ఏమింది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు చూడు. అరుపులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరో కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో, చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. అది మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా. ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఆడటం తప్ప మరో పని లేదు. అదే సార్, అమ్మే ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది, నాన్న బతికిపోయినాను. నీకు రోజు చన్నీళ్ళ స్నానం దా చేయిస్తాను. ఎవరిదే?